నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 1980కి చేరిన కరోనా కేసులు, జిల్లాలో ఆదివారం 6 పాజిటివ్ కేసులు గుర్తింపు, 382కి చేరిన కరోనా కేసులు. లాక్డౌన్ అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు షాపులు తెరవాలని ఆదేశం. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు, రాష్ట్రంలో విడతల వారీగా మద్య నిషేధం అమలు, హోంమంత్రి సుచరిత ప్రకటన. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, జిల్లాకు నూతన అభివృద్ధి జేసీగా ప్రశాంతి నియామకం, రైతు భరోసా, రెవెన్యూ జేసీగా దినేష్ కుమార్ ఎంపిక. జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న లాక్డౌన్, ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజానీకం, జనసంచారం లేక బోసిపోతున్న రహదారులు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు షాపులు తెరవాలని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినందున ఆ మేరకు షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై అధికారులతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చే వారికి పూర్తి స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు క్వారంటైన్లో అన్ని వస్తువులు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లాక్డౌన్ అనంతరం ఇతర రాష్ట్రాల నుండి రాకపోకలు ప్రారంభమైతే అనుసరించాల్సిన ప్రోటోకాల్ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా అమల్లో ఉంటాయని అర్బన్ పోలీస్ అధికారి రామకృష్ణ స్పష్టం చేశారు. అర్బన్లో 20కి పైగా క్లస్టర్స్, బఫర్ జోన్స్ ఉన్నాయని, అందువల్ల ఎటువంటి మినహాయింపులకు అవకాశం లేదని అన్నారు. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ కేసు నమోదైన కిలోమీటర్ పరిధిలో కంటైన్మెంట్ క్లస్టర్గా విభజించారని అన్నారు. అలాగే పాజిటివ్ కేసు ఉన్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్గా విభజించారని అన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్ ప్రాంతం మొత్తాన్ని బారికేడింగ్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అందుకు భిన్నంగా ఎవరైనా దుకాణాలు తెరిచినా, ఉదయం 9 గంటల తర్వాత ఎవరైనా రోడ్లపైకి వచ్చినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లో నిత్యావసర సరుకులు, వైద్య సదుపాయాలు ఇంటి వద్దకే పంపడం జరుగుతుందని అన్నారు. బఫర్ ఏరియాలో ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య నిత్యావసరాలు, పళ్లు, కూరగాయలు తెచ్చుకునే వీలుందని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుకు కృషి చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఈ మేరకు గుంటూరులోని తన నివాసంలో హోంశాఖ మంత్రి సుచరిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఎల్జీ కంపెనీపై కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. గ్యాస్ లీకేజ్ బాధితులకు ఎవరూ ఊహించినంతగా నష్టపరిహారం ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. పేదవాళ్లకు మద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మద్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మహిళలు అభినందిస్తున్నారని సుచరిత పేర్కొన్నారు. ఈరోజు ఎక్కడా కూడా భారతదేశంలో అంత పెద్ద ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. అంతేకాకుండా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వారికి 10 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఇచ్చిందండి, దాని ప్రకారంగా మొట్టమొదటి విడతగా వలస కూలీలను మాత్రం అనుమతించమని చెప్పారు. ఇప్పుడు వలస కూలీలనైనా కానీ మన ఇప్పుడు అక్కడ పరీక్షలు చేస్తున్నారు, ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు, ర్యాపిడ్ టెస్టులు చేసి ఇబ్బంది లేదు అనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ మన క్వారంటైన్ సెంటర్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న 13% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, మొత్తం 33% మద్యం దుకాణాలను తగ్గించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతము ఉన్నటువంటి పర్మిట్ రూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. అంతేకాకుండా మద్యం విక్రయించేటువంటి వేళలను కూడా 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కుదించడం జరిగింది. ఇవన్నీ కూడా దశల వారీగా మద్యపానాన్ని ఎత్తివేసే దిశలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు. అదేవిధంగా మద్యం ధరలను కూడా
గడిచిన 24 గంటల్లో జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 382 కి చేరింది. ఏపీలో 1980 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ రాష్ట్రాన్ని వీడేటట్లు కనబడడం లేదు. ఒక రోజు కేసులు తగ్గుముఖం పడుతుంటే మరొక రోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఆదివారం కొత్తగా జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 382 కి చేరింది. 198 మంది చికిత్స పొందుతూ ఉండగా 176 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మరణాలతో నిలకడగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 6 కేసులకు గాను తాడేపల్లిలో 2, నర్సరావుపేటలో 2, గుంటూరు అహ్మద్నగర్ చిన్నబజార్లో 1, రామరెడ్డితోటలో 1 కేసు నమోదయ్యాయి. ఇక ఏపీలో 50 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1980 కి చేరింది. 1010 మంది చికిత్స పొందుతూ ఉండగా 925 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 45కు చేరింది. మొత్తం 8666 శాంపిల్స్ పరీక్షించగా 50 మంది పాజిటివ్గా నిర్ధారించారు. కేసులు తగ్గినా పెరిగినా అధికారులు మాత్రం పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. ఈ మేరకు ఏపీలో మొత్తం 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జాయింట్ కలెక్టర్ల వ్యవస్థకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలను చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల నాన్ క్యాడర్ జేసీలను ఆసరా వెల్ఫేర్ జేసీలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అనంతపురం జేసీ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్లు బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు రైతు భరోసా రెవెన్యూ జేసీగా ఏఎస్ దినేష్ కుమార్ నియమితులయ్యారు. అదేవిధంగా గుంటూరు గ్రామ వార్డు సచివాలయాలు అభివృద్ది జేసీగా పి ప్రశాంతిని నియమించారు. వీరితో పాటు కృష్ణ రైతు భరోసా రెవెన్యూ జేసీగా కె మాధవీలత, కృష్ణ గ్రామ వార్డు సచివాలయాలు అభివృద్ది జేసీగా శివశంకర్, ప్రకాశం రైతు భరోసా రెవెన్యూ జేసీగా జె వెంకటమురళి, ప్రకాశం గ్రామ వార్డు సచివాలయాలు అభివృద్ది జేసీగా టిఎస్ చేతన్, నెల్లూరు రైతు భరోసా రెవెన్యూ జేసీగా వి వినోద్ కుమార్, నెల్లూరు గ్రామ వార్డు సచివాలయాలు అభివృద్ది జేసీగా ఎన్ ప్రభాకర్ రెడ్డిని బదిలీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ అన్ని జిల్లాలకు 3 చొప్పున జాయింట్ కలెక్టర్లను నియమించారు. అన్ని ప్రైవేట్ ఇతర క్లినిక్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్రాల సీఎస్లను కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు. ఢిల్లీ నుండి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ నుండి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు వారి స్వరాష్ట్రాలకు సాఫీగా వెళ్లేలా చూడాలని రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. వివిధ జోన్లలో పలు రకాల కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు ఇవ్వటం జరిగిందని, వాటిని అమలు చేసేలా సీఎంలు చూడాలన్నారు. Most affected cities, doubling rate, all these key parameters I will request, you know, going forward now, Ministry of Health to keep the all key functionaries regularly apprised and also point out, you know, when it's a matter of concern and you need to put in place more stringent measures. Because one point which we have always emphasized is that ultimately it is the state and the district which are responsible. You are in charge of the, you know, your jurisdictions, and you have to take a call on, even if something is committed by under the MHA guidelines, if you think that, you know, whole district or whole state needs to remain in a state of hard lockdown, that call you have to take and at the right time. We have also నగరంలో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ లాక్డౌన్ ఆంక్షలు క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయి. ప్రధాన రోడ్లపైకి జనం రాకుండా పటిష్ట పహార సాగిస్తున్నారు. గుంటూరులో కంటైన్మెంట్ ప్రాంతాలైన మంగళదాస్ నగర్, పాత గుంటూరు, కుమ్మరి బజార్, ఆనందపేట, అహ్మద్ నగర్, సంగరిగుంట, చిన్న బజార్, శ్రీనివాసరావు తోటల్లో లాక్డౌన్ పక్కాగా అమలవుతుంది. ఇళ్ల నుండి ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఆయా ప్రాంతాలను అష్ట దిగ్బంధించారు. నిత్యావసర సరుకులు ఇంటికే సమకూర్చుతున్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో ఉదయం సడలింపు మినహా మిగతా సమయంలో రోడ్లపైకి జనాలు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఆకతాయితనం,
కుంటు సాకులతో వచ్చే వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? హాస్పిటల్ పర్లేదు, మెడిసిన్ ఇచ్చేస్తున్నారా? కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు నర్సరావుపేటలో కేంద్ర బృందం పర్యటించింది. డాక్టర్ బాబీలాల్, నందిని భట్టాచార్యలు అధికారులతో సమీక్షించారు. నర్సరావుపేటలోని కంటోన్మెంట్ ఏరియాలను పరిశీలించారు. నర్సరావుపేటలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో వలస కూలీల వెతలకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చెక్ పెట్టి ఊరట కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నగరంలో పేదలకు మోడీ కిట్స్ పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. 46 రోజులుగా లాక్డౌన్ తో అష్టకష్టాలు పడిన కూలీలు కార్మికులను ఇప్పటికైనా వారి స్వస్థలాలకు పంపాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఆ మేరకు సీఎం జగన్ కు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వలస కూలీల తరలింపుకు కేంద్రం శ్రామిక రైళ్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అలాగే వలస కార్మికులు ఎక్కడ తారసపడినా బీజేపీ కార్యకర్తలు ప్రజలు వారి ఆకలి దప్పికలను తీర్చాలని కన్నా సూచించారు. లాక్డౌన్ తో కష్టాలు పడే 25 లక్షల మంది పేదలకు ఇప్పటికే మోడీ కిట్స్ అందించామని చెప్పారు. ప్రధాని మోడీ కిట్స్ పంపిణీలో భాగంగా బీజేపీ నేతలు ఆంజనేయులు, రంగరాజు, రామకృష్ణ తదితరులతో కలిసి ఆదివారం ఆయన పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. దేశం మొత్తం మీద 5 కోట్ల మందికి ఆహారం అందించాలి అనేటువంటి ఒక పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర బీజేపీ ఇప్పటికి దగ్గర దగ్గరగా 25 లక్షల మందికి పైగా మరి పేదవారికి మోదీ కిట్ల రూపంలో కానీ అన్నదాన రూపంలో కానీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి పరిస్థితి ఇంకా చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో వలస కూలీ సమస్య ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వలస కూలీలు గత 45 రోజులుగా ఒకే చోట ఉండి మరి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి తరలి నడిచి తరలి వెళ్తున్నటువంటి సమయంలో మరి దావల్లో వారికి మంచినీళ్ళ సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ మా కార్యకర్తలు చేస్తున్నటువంటి మాట. మంగళగిరిలో 204 మంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రమైన బీహార్కు తరలించే చర్యలను అధికారులు చేపట్టారు. వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరు రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో బీహార్కు వెళ్తారు. వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొదటి విడతగా ఈరోజు మనం 205 మంది బీహార్కు చెందినటువంటి వలస కూలీలు ఎయిమ్స్ ప్రాంగణంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు కొవ్వూరుకు 8 ఆర్టీసీ బస్సులో తరలించడం జరుగుతుంది. ఇక్కడే బస్సులన్నీ కూడా బయలుదేరుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరిన తర్వాత 10 గంటలకు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రైలు ఉంది. దాంట్లో వారు బీహార్ వెళ్తారు. అదేవిధంగా మిగతా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు సుమారు 815 మంది దాకా ఉన్నారు మన మండలంలో. విశాఖ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హితవు పలికారు. బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. అరండల్పేటలోని వైసీపీ కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చిన ఎక్స్గ్రేషియాను తిరిగి చంద్రబాబుకిస్తే వారి ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు.
పోయినటువంటి ప్రాణాలని తిరిగి నేను తేలేను, కానీ చనిపోయినటువంటి కుటుంబాలకు అన్ని విధాలకు కూడా అండగానే ఉంటాను అని చెప్పి బహుశా ఎప్పుడూ లేని విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయల పరిహారాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఇవాళ మీ పుత్రుడు లోకేష్ అడుగుతా ఉన్నాడు కోటి రూపాయలు ఇస్తే పోయినటువంటి ప్రాణాలు తిరిగి వస్తాయని. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల పాటు మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మీరు పనిచేసినటువంటి కాలంలో ఎంతమంది మీ అసమర్థ పరిపాలనలో అసలు పోసారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. నీ ఫోటో షూటింగ్ కోసం గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఆ కుటుంబాలకు నువ్వు 10 లక్షలు ఇచ్చావు ఆ రోజున. మా కుటుంబాల వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, మాకు ఇచ్చినటువంటి 10 లక్షలు మేము ప్రభుత్వానికి ఇస్తాం, మా ప్రాణాలు తీసుకొస్తాను అడుగుతున్నా, వారికే సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా. నీ ఇంటి పక్కన పడవ ప్రమాదంలో 21 మంది మరణించారు, వాళ్ళకి సంబంధించి నువ్వేం చేసి 5 లక్షల చేతులు దుప్పుకున్నావు? అక్కడ దాకా ఎందుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో తాగే నీరు కలుషితం అవటం వల్ల 36 మంది మరణిస్తే, నీరు తాగి 36 మంది మరణిస్తే సంఖ్యను తగ్గించావు, కుదించావు, చావుల్ని లెక్కలో రాకుండా చేసావు, కనీసం చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే స్పృహ కూడా నీకు లేనటువంటి పరిస్థితులు. విశాఖలో 12 మంది మరణానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్లను 304 సెక్షన్ల కింద అరెస్టు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఆ మేరకు కొత్తపేట మల్లయ్యలింగం భవన్ వద్ద భౌతిక దూరంతో నిరసన తెలిపింది. 12 మంది మరణానికి, 15,000 మంది అనారోగ్యానికి కారణమైన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యంతో సీఎం జగన్ కుమ్మక్కవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్పోర్టులోనే వారితో సంప్రదింపులు ఎందుకు జరిపారని ఆయన నిలదీశారు. 12 మంది మరణానికి, 15,000 మంది ఆరోగ్య ప్రమాదానికి కారణమైన కంపెనీ డైరెక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అలాగే అక్కడ బాధితులందరికీ ఆరోగ్య కార్డులు అందించి భవిష్యత్ 3 తరాలకు ఆరోగ్య భద్రతకు భరోసా నిధులు కేటాయించాలని సిపిఐ నేతలు అజయ్ కుమార్ తో కలిసి ముప్పాల డిమాండ్ చేశారు. 15,000 మంది ఇంకా ప్రాంత ప్రజల భవిష్యత్తు, ఆరోగ్య, ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఒక గ్యారంటీ కల్పించాలా? వారందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి శాశ్వతంగా వారికి, రానున్న 3 తరాల ప్రజలకి పూర్తి ఉచిత వైద్యం అందించాలా? దీని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియని అంతు చిక్కని ఈ మహా ప్రళయం నుండి ఆ ప్రజానీకాన్ని కాపాడటంలో ఎలాంటి లాలూచి ఈ ప్రభుత్వాలు పడినా ప్రజలు క్షమించరు. అభాగ్యులు, నిరాశ్రయులకు నగరంపల్లెం మస్తాన్ దర్గా వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దాలగిరి ప్రారంభించారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు, రేఖ శ్రీనివాసరావుతో కలిసి దర్గా పరిసర ప్రాంతంలోని 100,000 మంది అభాగ్యులు, నిరాశ్రయులకు గిరిధర్ అన్నదాన వితరణ కావించారు. కరోనాతో కడుపు నిండని అభాగ్యులకు మస్తాన్ దర్గా ఆధ్వర్యాన నిత్యం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. గుంటూరులో కేసులు తగ్గి మామూలు పరిస్థితి త్వరలో వస్తుందని, ఎవరూ అధైర్య పడవద్దని గిరిధర్ సూచించారు. మరి ఈ కరోనా బారి పడకుండా మనం తప్పించుకోవాలి. వ్యాక్సిన్ వచ్చేంత వరకన్నా మన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా మరి కరోనా కట్టడి చేయొచ్చు. మరి అలాగే ఇవాళ గుంటూరు పట్టణంలో కరోనా, మరి ప్రభుత్వం యంత్రాంగం తీసుకున్న చర్యలకి ఇవాళ కరోనా ఎంత కట్టడైందో మనం చూస్తున్నాం. గత 4 రోజులుగా కేసులు కూడా చాలా తగ్గుముఖం పట్టినాయి. మరి త్వరలోనే ఇవన్నీ కూడా క్లోజ్ అవుతాయి, మళ్ళా ఏ ఇబ్బంది లేకుండా జనజీవనం సాగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా పెట్టుకు మరి ప్రభుత్వ అధికారులందరికీ కూడా వాళ్ళని హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. స్కౌట్స్ ఆధ్వర్యంలో శంకర్వల సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరావు, జాయింట్ ఎస్ఓసి మరియు స్కౌట్స్ మాస్టర్స్ అనిల్ అంకమరావు, మాలకొండయ్య, రేంజర్ లీడర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి మాతృమూర్తిని మనం ప్రతి ఇంట్లో సత్కరించుకోవాల్సినటువంటి, భగవంతుడు ప్రతి ఇంట్లో ఉండలేక తల్లి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటాడని మనకి చూడటం జరుగుతుంది. ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుని
ప్రతి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ రెడ్ క్రాస్ వాళ్ళు కానీ సేవాభావంతో మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని మరి స్మరించుకుంటూ ఈ మాతృ దినోత్సవ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో జరిపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కోవాల్పేటలో చందు సాంబశివరావు పర్యవేక్షణలో సుజనా ఫౌండేషన్ పౌష్టికాహారాన్ని పంపిణీ చేసింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, బీజేపీ నాయకులు గూడూరు రాంబాబు, మాగంటి సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భజరంగ రామకృష్ణ, డివిజన్ అధ్యకులు నరసింహారావు, రాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు ప్రాణాలను ఫలంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్లు కొందరు అధికారులు ఆర్థికంగా దోచుకుంటున్నారని ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి రవికుమార్ ఆరోపించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలతో భౌతిక దూరాన్ని పాటిస్తూ కొత్తపేట మల్లెలింగం భవన్ వద్ద మాల్యాద్రి రవికుమార్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రపంచమంతా ప్రశంసించి సత్కరిస్తూ ఉంటే పారిశుద్ధ్య కాంట్రాక్టర్లు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు వారి ఏరియాస్, ఇతర బత్యాల్లో వాటాలు డిమాండ్ చేసి దిగమింగుతున్నారన్నారు. కార్మికుల కష్టార్జితాన్ని జలగల్లా పీడిస్తున్న కాంట్రాక్టర్లు, కొందరు అధికారులపై కార్పొరేషన్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మాల్యాద్రి రవికుమార్ డిమాండ్ చేశారు. మరి గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టులు ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు, వాళ్లకు తొత్తులుగా మరి అధికారులు కూడా మరి కొంతమంది ఈ వసూలు కూడా అలవాటైన పరిస్థితిని మేము గమనించాం. కాంట్రాక్టర్లు మీరు ఇళ్లలో కూర్చొని వాళ్ళు ప్రాణాలకు ప్రాణంగా పెట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని తాకడం సరైనది కాదు. ఈ కరోనా కాలంలో అయినా కార్మికుల మీద దయ చూపాలని కోరుతా ఉన్నాను. బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత ఎర్రపత్నిని శ్రీనివాసరావు అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి కొడాలి నానికి లేదని ఎర్రపతినేని శ్రీనివాస్ అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్కు కావటం సిగ్గుచేటని తెలిపారు. మద్య నిషేధం పేరుతో ఎక్కడా లేని మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఎర్రపతినేని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడం సహజం. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీరు ఇష్టారాజ్యంగా నోరు వారేసుకున్నారు. మీరు అయినా మేము మంచి పద్ధతిలోనే ప్రభుత్వం దానికి సమాధానం చెప్పింది. అది చూసిన ఆంబోతుల్లాగా బజార్లో తిరిగి బజారు భాష మాట్లాడే పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ నాయకులది, తెలుగుదేశం పార్టీది అని చెప్పి కూడా తాడేపల్లి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ప్రెస్ ముందుకు రావటం, కుక్క వాగినట్టు వాగటం, మరి ఇంట్లో పోయి పండుకోవటం, ఇది నీ బతుకు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి, గుర్తు పెట్టుకుంటావా? గుర్తుందానికి అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి? ఎక్కడి నుంచి వచ్చావు ఎమ్మెల్యే? ఎలా ఎమ్మెల్యే అయ్యావు నువ్వు? లారీ క్లేదరవి, లారీలు దూసుకునే సన్నాసివి. నువ్వు చంద్రబాబు గారు భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిపోయి ఈరోజు మంత్రి అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా? నేషనల్ ఫెడరేషన్ అందుల రాష్ట అధ్యకుడు నల్లపాటి రామారావు, పిల్లి అంకమ్మరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఎవరైనా దాతలు దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలంటే 8790621496 లేదా 7382323037 నంబర్లకు సంప్రదించాలని వారు కోరారు. కేఎంసీఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు 11 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు అధ్యకులు షేక్ బాజిద్ భాషా తెలిపారు. ఈ పంపిణీకి సహాయం చేసిన పఠాన్ మహ్మద్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అబ్దుల్ సత్తార్, జాయింట్ సెక్రటరీ నసీమా, ట్రెజరర్ వాణికుర్రా తదితరులు పాల్గొన్నారు. కరోనా వల్ల తిండికి ఇబ్బంది పడుతున్న లింగాయంపాలెం ప్లాట్స్ లో నివసిస్తున్న 75 కుటుంబాలకు హోప్ ఆర్గనైజేషన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితి ఉన్న వారికి తమ వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ యొక్క చిన్న ఖాజా ముహితిన్ చిష్టి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమాన్ని 50 మందికి ఆనందపరచగలిగాము. మిగతా వారు ఎంతో మంది ఇల్లు గడవట్లేదు అని చెప్తుంటే గుండె తడుక్కుపోతుంది. ఆలోచించాలి ప్రజలందరూ, ఎవరికైతే ఇళ్లలో సరుకులు ఉన్నా మరీ ఆస్తి పొరులు ఉండాల్సిన అవసరం లేదు. 4-5 బస్తాలు ఇంట్లో రైస్ ఉన్నట్లయితే కనీసం 1 బస్తా
పేదలకు పంచాలనే ఆలోచనతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ తాజా మైత్రి చిష్టి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్టింగ్ కరోనా వచ్చిన కాడి నుంచి ఉచితంగా ఫేస్ మాస్కులు శానిటైజర్లు మరియు ప్రజలకు ఆదుకోవడానికి ఎంతో చురుగ్గా పనిచేస్తున్న ఫౌండేషన్ మరియు ఫౌండేషన్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ తాజా మైత్రి చిష్టి ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ బాజిద్ బాషాని కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులను పల్లవి ఆప్టికల్స్ అభినందించింది. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రొటెక్షన్ స్పెక్టికల్స్ అందజేసింది. ఈ క్రమంలో పల్లవి ఆప్టికల్స్ అధినేత పట్టాభిపురం సీఏకి కళ్ళజోళ్లను అందజేశారు. ప్రభుత్వ సూచనల మేరకు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, పోలీసుల సూచనలకు ప్రజలందరూ సహకరించాలని పల్లవి ఆప్టికల్స్ అధినేత సూచించారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా వైరస్ ను తరిమికొట్టగలమని ఆయన అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ బ్రాహ్మణ సంక్షేమ సేవా సమితి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైలుపేటలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట లీగల్ సెల్ కన్వీనర్ జూపిడి రంగరాజు, జంగాలపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్లో ఉన్నవ గ్రామ మాజీ సర్పంచ్ కుర్ర అప్పారావు ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవలముడి రవీంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్యామల కిషోర్ రెడ్డి, పావులూరి శ్రీనివాస్, కందిమల్ల రఘురామరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 145 రోజుకు చేరాయి. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ మహిళా రైతులు, చిన్నపిల్లలు సైతం భౌతిక దూరం పాటిస్తూ నినదించారు. అమ్మఒడి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసు ఆధ్వర్యంలో గత 40 రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మీనగర్ మూడో లైన్ లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భగత్ సింగ్, అడ్వకేట్ హరిహరరాయ, వాసు, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కందుల నాగేశ్వరరావు, వసుమతీల కుటుంబ సభ్యుల సహకారంతో సుందరయ్య నగర్ మహిళా సంఘం ఐద్వా ద్వారా వలస కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ముసలి పేదవారికి, వాటర్ వర్క్స్ వద్ద పనిచేసే కార్మికులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్, అమరావతి సోషల్ సర్వీసెస్ కల్చరల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రస్ట్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మరియు గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రం సంఘాల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉప్పుటూరు పేరయ్య ఆధ్వర్యంలో 33వ డివిజన్ లో దేవాపురం పేదలకు రైస్ ప్యాకెట్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ప్రతిరోజు నిత్యం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవలముడి రవీంద్ర గారి నాయకత్వంలో, అలాగే డివిజన్ అధ్యక్షులు వజ్జా సూర్యం, వజ్జా రామకృష్ణ, తిరుపతయ్య, రామారావు, శివయ్య, బాల కొల్లి అనిలు, కోటేశ్వరరావు గారు వీళ్ళందరి నాయకత్వంలో ప్రతిరోజు నిత్యం 33వ వార్డులో పంపిణీ చేయడం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సీతారామ హైస్కూల్ పక్కన ఈరోజు దేవాపురంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.